అందరికీ నమస్కారం అండి అవనా నిషక్ స్వాగతం సుస్వాగతం అందరూ బాగున్నారా నేను బాగున్నాను మళ్ళీ ఇంకొక ప్రెగ్నెన్సీ సిరియస్ వీడియోతో మీ ముందుకు వచ్చాను ఈ వీడియో ఏంటి అంటే ఫుడ్స్ నెససరీ ఫర్ థర్డ్ ట్రై మినిస్టర్ అంటే ఆఖరి త్రైమాసికంలో మనం ఏ ఆరు ఏ ఆహారం తీసుకోవాల్సిన అవసరం ఉంది ఏంటి అనే దాని గురించి ఈ వీడియోలో చూడబోతున్నాం థర్డ్ ట్రై మినిస్టర్కి వచ్చేసాము అంటే దాదాపు సిక్స్ మంత్ అయిపోయిన తర్వాత అంటే ట్వంటీ ఎయిట్ వీక్స్ నుంచి ఫార్టీ వీక్స్ థర్డ్ ప్రైమ్ మినిస్టర్ కిందకి లెక్కలోకి వస్తుంది దాదాపుగా బేబీ అంతా ఫామ్ అయిపోతుంది ఆర్గాన్స్ కూడా ఫామ్ అయిపోతాయి ఇప్పుడు ఇంకా ఇప్పుడు థర్డ్ ప్రైమ్ మినిస్టర్లో మనం కొంచెం ఆహారం ఎక్కువ తీసుకోవాల్సి వస్తుంది బరువు పెరగాలి మన బరువు కాదు బేబీ అంటే ఫీటల్ బరువు పెరగాలి కడుపులో ఉన్న పిండం బరువు పెరుగుతూ రావాలి మన బరువు ఏం పెరగకూడదు ఇక్కడ కూడా మన బరువు పెరగకుండా బే ఫీటల్ బరువు బేబీ బరువే పెరగడానికి తినే ఆహారాలు వేరున్నాయి మన బరువు పెరగడానికి తినే ఆహారాలు కూడా వేరున్నాయి ఇక్కడ ట్వంటీ ఎయిత్ వీక్కి వచ్చేసరికి దాదాపుగా ఇంకా మొత్తం కంప్లీట్గా బేబీ ఫామ్ అయిపోతుంది అంటే బేబీ ఫామ్ అయిపోవడం అంటే హార్ట్ బీట్ కానీ కళ్ళు నోరు ముక్కు చెవులు చేతులు కాళ్ళు ఫిస్ట్ మనకి జాయింట్స్ ఫైనల్ కార్డు తర్వాత ఇంటర్నల్ ఆర్గాన్స్ హార్ట్ బీట్లో కూడా ఫోర్ వాల్స్ ఎక్కువ దాని తర్వాత లంగ్స్ లివర్స్ కిడ్నీస్ ఇవన్నీ కూడా ఫామ్ అయిపోతాయి తర్వాత ఏంటి అంటే కేవలం బేబీ బరువు పెరుగుతూ రావాలి ఈ బేబీ బరువు పెరుగుతూ ఉన్నది మానిటర్ చేస్తూ ఉంటారనమాట ఇంకా సెవెంత్ మంత్ తర్వాతే మనకి సీమంత్ మంది జరిగిన వాళ్ళ వాళ్ళ ఆన్వాయతీలను బట్టి ఉంటాయి తర్వాత ఇప్పుడు మనం ఒకవేళ థర్ త్రీ డీ స్కాన్ కానీ ఫోర్ డీ స్కాన్ కానీ ఫైవ్ డీ స్కాన్ కానీ ఇవన్నీ చేయించుకోవాలన్నా కూడా ఆఫ్టర్ సిక్స్ సెవెంత్ మంత్ తర్వాతే సిక్స్త్ మంత్ సెవెంత్ మంత్ సిక్స్ మంత్ అయిపోయిన తర్వాత ఇంకా సెవెంత్ మంత్లోంచి చేసుకోవచ్చు ఇక్కడికి వచ్చేసరికి ఈ థర్డ్ ట్రైమ్ సరికి వచ్చేసరికి తిండి కొంచెం పెంచుకోవాలి మనం ఇంకొక ఫైవ్ హండ్రెడ్ క్యాలరీస్ ఎక్కువ తినాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంటుంది ఎందుకంటే బేబీ వెయిట్ పెరగాలి మన వెయిట్ పెరగకూడదు అది బేబీకే బల బలమంతా బేబీకి వెళ్ళాలి మనకి వెళ్ళకూడదు ఇక్కడికి వచ్చేసరికి నేను అనే చెప్పేస్తాను ఎందుకంటే ఒకటి విటమిన్ ఏ విటమిన్ బి సిక్స్ విటమిన్ బి ట్వెల్వ్ విటమిన్ సి దాని తర్వాత కాల్షియం ప్రోటీన్ ఇవన్నీ బేబీకే ఎక్కువ అవసరం బేబీ గ్రోత్కి ఎక్కువ ఉపయోగపడతాయి వీటిలన్నిటి గురించి కూడా మనం ఈసారి ఖచ్చితంగా కేర్ తీసుకోవాలి కొంతమందికి సప్లిమెంట్ సార్ ఎంత బయట నుంచి సప్లిమెంట్ తీసుకున్నా మనం తినే ఆహారంలో కూడా కొన్ని అవి ఉండేలాగా చూసుకునే తీరాలి ఇంకా కాల్షియం ఐరన్ కూడా చాలా అవసరం కాల్షియం మనకి మామూలుగానే ఫోలిక్ యాసిడ్ కానీ కాల్షియం కానీ ప్రోటీన్ కానీ ఎప్పుడూ చా నైన్ మంత్స్లో ఈ మూడు ఎప్పుడూ అవసరమే అవుతాయి ఫోలిక్ యాసిడ్ ఇచ్చేస్తారు కన్ఫర్మ్ అయిపోయిన తర్వాత నుంచి పాలు పాల ఉత్పత్తులు కొంచెం ఎక్కువ తీసుకోమని చెప్తారు ఇంకా విటమిన్ డికి ఏంటంటే విటమిన్ డి డెఫిషియన్సీ ఉందంటే ఒక లిక్విడ్ కానీ ఒక ట్యాబ్లెట్ కానీ వీక్లీ కానీ ఫిఫ్టీన్ డేస్ కానీ ఇస్తారు ఇంకా ఇప్ ఇక్కడికి వచ్చేసరికి ఇంకా ఈ పొజిషన్కి వచ్చేసరికి ఐరన్ కూడా ఎక్కువ తీసుకోవాల్సి వస్తుంది ఎందుకంటే మరి బేబీ ఎముకలు బలపడ్డానికి కానీ దాని తర్వాత బేబీ గ్రోత్ పెరగడానికి కానీ విటమిన్ ఏకి ఏంటి అంటే విటమిన్ ఏకి ఏంటి అంటే బేబీ బోన్స్ స్ట్రెంగ్త్ పెంచడానికి ఉపయోగపడుతుంది మనం ఫోలిక్ యాసిడ్ మనము డైరీ ప్రోడక్ట్స్ తర్వాత లీఫీ వెజిటబుల్స్ అంటే ఆకుకూరలు ఎక్కువ ఉంటాయి కదా అవి కొంచెం ఫ్రీక్వెంట్గా తీసుకోవడం వల్ల మనకి విటమిన్ ఏ పుష్కలంగా సరిపోతుంది రెండు రోజులకి ఒకసారి ఆకుకూర తినమో లేకపోతే ఇంక ప్రతి ఏదో ఒక రకంగా ఈ లీఫీ వెజిటబుల్స్ డైరీ ప్రోడక్ట్స్ని మనం తీసుకోవాలి ఇంకా విటమిన్ సికి వచ్చేసేసరికి బేబీ టీత్ గ్రోత్కి దాని తర్వాత బేబీ బోన్ హెల్త్కి అది చాలా అవసరం అవుతుంది మనం అవి ఫ్రూట్స్ తోటి తీసుకోవచ్చు ఫుడ్స్ తోటి తీసుకోవచ్చు సిట్రిక్ యాసిడ్ ఉన్న ఏ ఫ్రూట్ రోజుకి ఒక్క ఫ్రూట్ లేకపోతే మనం లంచ్ తర్వాత ఒకసారి డిన్నర్ తర్వాత ఒక ఫ్రూట్ తీసుకున్న సి సరిపోతుంది దీనికి ఎక్స్టర్నల్ సప్లిమెంట్ తీసుకోవాల్సిన అవసరమే ఉండదు విటమిన్ బేసిక్స్ వచ్చేసరికి బేబీ టీత్కి బేబీ బ్రెయిన్ గ్రోత్కి చాలా అవసరం అవుతుంది అన్నమాట దానికి ఏంటి అంటే అవసరాన్ని బట్టి సప్లిమెంట్స్ ఏమన్నా యాడ్ చేస్తారు ఒకవేళ కాకపోయినా మనం తృణధాన్యాలు అంటే ఇప్పుడు వీట్ తర్వాత సబ్జ తర్వాత వాటిని ఏమంటారు జొన్నలు సజ్జలు లేకపోతే రాగి జావ ఇలాంటివి తీసుకోవడం వల్ల కూడా జావ ఒక్క ఒక గ్లాసు మనం రోజుకి ఒక్కసారి తాగినా మనకి సరిపోతుంది అలా తీయాలి సప్లిమెంట్స్ అవసరం ఉంటేనే డాక్టర్ సజెస్ట్ చేస్తుంది ఒకవేళ లేకపోతే మనం ఇలాగ రాగి జావో లేకపోతే సగ్ సగ్గుబియ్యం జావో లేకపోతే జొన్నలో సజ్జలో ఏదైనా మనం తినే దాంట్లో ఏదైనా ఒక టిఫిన్ లాగా వేసుకోవడమో లేదా వాటిలో ఏదైనా స్నాక్స్ చేసుకోవడమో అది సరిపోతుంది విటమిన్ బిట్వెల్వ్ వచ్చేసరికి బేబీ నర్వస్ సిస్టమ్కి చాలా అవసరం ఈ విటమిన్ బిట్వెల్వ్ మనకి ఎక్కువగా దాన్ని ఏమంటారు సప్లిమెంట్ రూపంలోనే ఇస్తారు ఒకవేళ అవసరం అయితే అది మనకి ఎలాగో టెస్ట్ చేస్తారు ఈ విటమిన్ ఏ అంత విటమిన్ సి విటమిన్ బిట్వెల్వ్ విటమిన్ సిక్స్ విటమిన్ డి ఇవన్నీ టెస్ట్ చేసి ఈ సప్లిమెంట్స్ అన్నీ మన ఆరోగ్య పరిస్థితిని బట్టి అవసరం అనుకుంటేనే ఇస్తారు లేకపోతే మనం ఆహారంలో తీసుకుంటే సరిపోతుంది ఇంకా కాల్షియం కావాల్సి ఉంటుంది క్యా కాల్షియం కావాలంటే ఇంకేముండదు డైరీ ప్రోడక్ట్స్ ఖచ్చితంగా మనం తీసుకోవాలి ఈ థర్డ్ ప్రైమ్ మినిస్టర్కి ఏంటి అంటే ఇంకా చివరి దశకి వచ్చేసాం ఇంకా పూర్తిగా ఆస్వాదించడంలోనే ఉంటుందన్నమాట బాగా మనం ఎంత పాజిటివ్గా ఉంటే బేబీ అంత పాజిటివ్గా ఉంటుంది మనం ఎంత సంతోషంగా ఉంటే బేబీ అంత సంతోషంగా ఉంటుంది అలాగే మనం కూడా కొంచెం ఆహారం బలంగా తీసుకోవాలి వాటికి కూడా అలా సరిపోతుంది థర్డ్ ట్రైమ్ మినిస్టర్లో బేబీ వెయిట్ మాత్రమే పెరగాలి మన వెయిట్ పెరగకూడదు ఒకవేళ మన అంటే ఒకవేళ వెయిట్ పెరిగితే కంగారు పడాల్సిన అవసరం కూడా లేదు కానీ బేబీ వెయిట్ రిక్వైర్డ్గా ఉండి మనం వెయిట్ పెరిగితే పెద్ద విషయమేం కాదు బేబీ వెయిట్ పెరగకుండా మన వెయిట్ పెరిగితే మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి డాక్టర్ కూడా ఎలాగూ అదే సజెస్ట్ చేస్తుంది ఇంకోటి ఏంటంటే ఒకవేళ మన బరువు పెరిగినా కూడా ఈ ట్రైమ్ మినిస్టర్లో ఒక త్రీ టూ టు త్రీ కేజెస్ అంతకుమించి ఎక్కువ కూడా ఏం పెరగం నేను నేను ఫిఫ్టీ ఎయిట్ కేజెస్ ఉన్నానమాట గర్భం దాల్చుకు ముందర ఇప్పుడు నాది సిక్స్త్ మంత్ అయిపోయి సెవెంత్ మంత్కి వచ్చేస్తుంది ఇంకొక టూ త్రీ డేస్ సెవెంత్ మంత్ వస్తుంది ఇప్పుడు నేను సిక్స్టీ సిక్స్టీ సెవెన్ కేజెస్ అయ్యానమాట తొమ్మిది కేజీలు పెరిగాను మరి ఇప్పుడు ఇంకా థర్డ్ టైం స్టార్లో ఇంకెన్ని కేజీలు పెరుగుతానో మరి చూడాలి ఇంతేనండి ఈ వీడియో ఈ వీడియో మీకు ఉపయోగపడిందనే నచ్చిందని అనుకుంటున్నాను మీకేమనిపించింది ఒక కామెంట్ రూపంలో చెప్పండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇబ్రాహిం